రావట్లేదు. శివ ఎన్డీఏ కూటమి నాలుగు ఇచ్చారని మిమ్మల్ని అవి చూడగలను ఒకసారి. మేడం ఎలా చూడండి. ఓకే సార్. ఆంధ్రలో అన్నపూర్ణగా పేరుగాంచినటువంటి డాక్టర్ సీతమ్మ గారు నిత్యాన్నదానం చేస్తూ ఎంతోమందికి అన్నదానం చేసినటువంటి మహనీయురాలు. ఈమె యొక్క పేరు ప్రఖ్యాతులు దేశ విదేశాలకు కూడా ఖ్యాతి చెందడం జరిగింది. ఇటువంటి ఔన్నత్యాన్ని కలిగినటువంటి మహనీయురాలు పేరు ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకానికి పెట్టడం జరిగింది. డాక్టర్ సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకం అని పేరు పెట్టడం జరిగింది. ఈ పేరు పెట్టినటువంటి కూటమి ప్రభుత్వానికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకనంటే ఇంత మహనీయురాలు పేరు పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. అందులోకి ఈ యొక్క ఆలోచనని అమల్లోకి తేవడానికి ముఖ్య కారకులైనటువంటి మన ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి నా పాదాభివందనాలు. ఎందుకనంటే ఆయన ఎంతో గొప్ప మనసుతోటి ఈ ఆలోచనని తీసుకొచ్చి తద్వారా ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి వారిలు దీన్ని అమలు పరచడం అనేది గొప్ప విషయం కాబట్టి ఇది ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా నేను చాలా సంతోషపడుతున్నాను. అంతేకాదు ఈ అదృష్టం బహు కొద్ది మందికే దక్కుతుందని నేను భావిస్తున్నాను. ఎందుకనంటే ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఈమె చరిత్ర అందరికీ తెలుసు. అయినా కూడా గత ప్రభుత్వాలు ఏవి కూడా ఈ చొరవ తీసుకోలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం నేను ఈ శాసనసభ్యుడిగా, ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఉండగా ఈ నిర్ణయం తీసుకున్నందుకు చాలా సంతోషిస్తూ ఈ ఆనందాన్ని ఈ నియోజక ప్రజలకు మరియు ఈ కుటుంబ అంటే సీతమ్మ గారి కుటుంబ సభ్యులకు కూడా ఇది దక్కుతుందని భావిస్తూ ఇటువంటి మహనీయురాలు పేరు పెట్టినందుకు ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఏ నిర్ణయం అయినా సరే చారిత్రాత్మకంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణ గారు, అబ్దుల్ కలాం గారి పేర్లు కూడా విద్యాశాఖలో పథకాలకి పెట్టడం జరిగింది. అంటే మహనీయుల పేర్లు పెడితే అది
తరతరాలకి గుర్తుండిపోయే విధంగా ఉంటాయి కాబట్టి, భావితరాలు కూడా గుర్తుంచుకుంటాయి కాబట్టి ఇటువంటి చేయటం చాలా హర్షించదగ్గ విషయం. ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను. ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా గర్వించదగ్గ విషయం ఇది. అంతేకాకుండా ఈ డొక్కా సీతమ్మ గారి కుటుంబ సభ్యులు మరియు వారి వారసులు ఈ చారిత్రాత్మక విషయాన్ని గుర్తించుకుని ఎంతో ఆనందంగా ఉండాలని భావిస్తూ మీ అందరికీ సెలవు. థ్యాంక్ యూ. డొక్కా సీతమ్మ గారి ఇల్లుని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని చాలా మంది కోరుకుంటున్నారు. అదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు. పి గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి పాత అక్వడెక్ట్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలనేది గవర్నమెంట్ దృష్టిగా ఆల్రెడీ తీసుకెళ్ళడం జరిగింది. దాంట్లో భాగంగానే డొక్కా సీతమ్మ గారు నివసించినటువంటి ఈ ప్రాంతాన్ని కూడా పర్యాటక ప్రాంతంగా ఎప్పుడంటే దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయి జనాలు. అంచేత ఈరోజు కూడా కొంతమంది దర్శించుకున్నారని తెలుస్తుంది. ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, వేదిక నలకరించిన పెద్దలకు మరియు వేదిక ముందు ఉన్నటువంటి నాయకులకు, పెద్దలకు, అలాగే సీతమ్మ గారి డొక్కా సీతమ్మ గారి కుటుంబ సభ్యులకు, పత్రికా విలేకరులకు, మీడియా మిత్రులకు మీ అందరికీ నా శుభాభివందనాలు. ఆంధ్రలో అన్నపూర్ణగా పేరు గాంచినటువంటి మన డొక్కా సీతమ్మ గారు ప్రపంచంలోనే ఒక మహావ్యక్తిగా పేరు గాంచడానికి కారణమైనటువంటి నిత్యాన్నదానం, నిత్యము అన్నదానం చేసేటటువంటి వ్యక్తి కాబట్టి ఆమెకి ఈ పేరు ప్రఖ్యాతలు రావడం జరిగింది. అటువంటి వ్యక్తి జీవించినటువంటి ఈ లంకల గన్నవరం పి గన్నవరం నియోజకవర్గంలో ఈ నియోజకవర్గ ఇటువంటి పరిస్థితుల్లో ఆమె చేసినటువంటి పుణ్యానికి, ఆమె చేసినటువంటి సేవ అంటే నిత్యాన్నదాన సేవకి గుర్తించి ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకానికి, ప్రభుత్వ పాఠశాలలో పెట్టేటువంటి మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. ఇటువంటి నిర్ణయాన్ని తీసుకున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే విద్యాశాఖ మంత్రి వర్యులు అయినటువంటి నారా లోకేష్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది ఇంత గొప్ప ఆలోచన వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి పేరు తేవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది భావితరాలకి ఒక సూచనగా ఉంటుంది. ఎందుకంటే స్కూల్ పిల్లలు చదివేటప్పుడు ఎవరి గురించి అయినా ఒక వ్యక్తి గురించి చదివితే అది తరతరాలు అలాగా నిలిచిపోతూ ఉంటుంది. అటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్ప మనసు. చాలా గొప్ప మనసుతోటి తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి దీన్ని హర్షించదగ్గ విషయంగా భావిస్తున్నాం. విద్యాశాఖలో కొంతమంది మహనీయుల అవేపల్లి రాధాకృష్ణ గారు, అబ్దుల్ కలాం గారి పేర్లు విద్యాశాఖలో వీరికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉండాలనే ఉద్దేశంతో వీళ్ళ పేర్లు కూడా పెట్టడం జరిగింది. అయితే డొక్కా సీతమ్మ గారి గురించి చెప్పాలంటే నిత్యాన్నదానం చేస్తూ ఆమె యావదాస్తిని పోగొట్టుకున్నా కూడా ఏ విధమైనటువంటి బాధపడకుండా తను చేసే సేవను కొనసాగిస్తూ
తన కుటుంబ సభ్యుల్లో ఎవరో కూడా ఆ విధానాన్ని వ్యతిరేకించకుండా ఉండటం అనేది చాలా అరుదైనటువంటి సంఘటన. ఎందుకనంటే సాధారణంగా ఏదన్నా చిన్న లోపం వస్తే, అంటే ఏదన్నా నష్టం జరిగితే ఇంట్లో 10 మంది 10 మాటలు మాట్లాడతారు. అటువంటిది కుటుంబ సభ్యుల్లో ఎవరు కూడా ఆమె చేసినటువంటి సేవను వ్యతిరేకించలేదంటే ఇది చాలా కుటుంబ సభ్యుల యొక్క, అంటే ఆ కుటుంబ యజమాని కానీ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళు కూడా మహోన్నతమైనటువంటి భావంతో కూడుకున్నవారని భావిస్తున్నాను. ఇంకా చెప్పాలంటే అటువంటి మహనీయురాలు ఉన్నటువంటి లంకల గన్నవరం, పి గన్నవరం నియోజకవర్గం అవటం, నేను ఈ పి గన్నవరం నియోజకవర్గ సభ్యు శాసనం చెప్పిన ఉండగానే ఈ పథకాన్ని అమలు చేసినటువంటి, ఈ పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి ముఖ్యమంత్రి వర్యులకు అలాగే పవన్ కళ్యాణ్ గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అదృష్టం నాకే కాకుండా వారి కుటుంబ సభ్యులకు, ఈ నియోజక ప్రజలందరికీ కూడా చాలా అదృష్టంగా భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ, కుటుంబ సభ్యులకు నా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ ఫర్ ఆల్.